ఇది ఓ నాన్న కథ. నాన్న అలుపెరగని ఓ బాటసారి పిల్లల కలలను పండించేందుకు నిరంతరం కష్టపడే శ్రామికుడు. నాన్న ప్రేమకు మాటలు చాలవు. భుజాలపై ఎత్తుకుని లోకాన్ని చూపించేది నాన్న. రాజు తండ్రి రైల్వే బ్రిడ్జ్ కీపర్గా పనిచేస్తుంటాడు. స్కూలు అయిపోగానే దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్కు వెళ్లి వాళ్ళిద్దరూ సరదాగా గడుపుతుంటారు. రాజు అక్కడున్న అందరినీ గమనిస్తూ ఉంటాడు. రాజుకు రైలంటే చాలా ఇష్టం. రాజు తప్ప ఆ తండ్రికి లోకంలో ఎవ్వరూ లేరు. మెల్లగా పడిపోతావు, పడిపోయావా? నిన్ను అరే ఆగరా, అది అక్కడ చూడు, అక్కడ కనపడుతుంది ఆ బ్రిడ్జ్, అక్కడికి వెళ్ళాలన్నమాట మనం ఇప్పుడు, సరేనా? నేను వస్తున్నాను, ఆగరా. అలా పరిగెత్తకూడదు నాన్న, అలా పరిగెడితే పడిపోతావు. హలో అన్న, ఏంటి ఈరోజు మీ హీరోతో వచ్చినట్టున్నారు? వీడు స్కూల్కి వెళ్ళమంటే స్కూల్కి వెళ్ళకుండా నాతో వస్తాను అంటున్నాడు, అందుకే ఇలా చూపిద్దామని తీసుకొచ్చా. సరే ఉంటాను మరి. ఇది తింటూ ఇక్కడే ఉండున్నానా? ట్రైన్ వచ్చే టైం అయింది కదా, నేను వెళ్ళి లివర్ లాగా వస్తాను. ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు, జాగ్రత్త, మళ్ళీ వస్తాను. త్వరగా వచ్చేస్తావు కదూ? త్వరగా వచ్చేస్తానన్న, చూడు ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను, నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, సరేనా? బాయ్ బాయ్ రమేష్. వస్తున్నా బ్రదర్. హలో, ఓకే, ఆల్ రైట్.
రాజు రాజు ఆ రైల్లో ఉన్న అందరినీ కాపాడడం కోసం తన ప్రాణమైన కొడుకును త్యాగం చేశాడు. ఆ తండ్రి కన్నీటికి భాష్యం చెప్పలేదు. ఆ త్యాగానికి వెలకట్టలేము. అదే దేవుని ప్రేమ. రాజు కలువరి గిరిలో సిలువ ధారి అయి వేలాడితివానా ఏసయ్యా కలువరి